చిత్తూర్ జిల్లా కుప్పంను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలంటూ జిల్లా కలెక్టర్ హరినారాయణకు కుప్పం రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు వినతి పత్రాన్ని అందించారు. గత ప్రభుత్వ హయాంలో అక్కడ కార్యాలయంలో ఆఫీసర్లు పనిచేశారని, అలాగే ఆ భవనాలను ఉపయోగించుకుని అధికారులను నియమించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు వెంకటేష్, మునిరాజాజ్, బాబు, దేవరాజు, మణి, నవీన్, రవి నాయక్, శివశంకర్ పాల్గొన్నారు. కుప్పానికి రెవెన్యూ డివిజన్ అడిషనల్ గా కావాలని చెప్పి మేము పలం నేరకు వ్యతిరేకం కాదు. కుప్పానికి రెవెన్యూ డివిజన్ అడిషనల్ గా కావాలని చెప్పి మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్ రూపంలో భాగంగా ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో అభ్యంతరాల మేరకు మేము ఎవరైతే అఖిల పక్షాలు ఉన్నారో, ఎవరైతే ప్రజా సంఘాలు ఉన్నారో, అది భారతీయ అంబేద్కర్ సేన కానీ, ఎంఆర్పిఎస్ కానీ, మహాజన సోషలిస్ట్ పార్టీ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అక్కడ ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలను కలుపుకొని మేము ఊవెత్తున ఉద్యమాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. 17 రోజులు రిలే నిరాహార దీక్ష చేశాం. ఒకరోజు సెల్ ఫోన్ టవర్ ఎక్కాం. ఇన్ని రకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడులు తీసుకొస్తే అన్ని పార్టీలు మాకు రేఖలు రాయమని చెప్తే సాక్షాత్తు ఎమ్మెల్యే గారు కూడా మాకు రేఖలు రాయడం జరిగింది. సంతోషం. ఆయనతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలైనటువంటి మాకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భరత్ గారు కూడా ఈరోజు 11 గంటలకే జిల్లా కలెక్టర్ గారిని కలిసి కుప్పానికి అడిషనల్ రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి ఆయన కూడా లేఖలు రాయడం జరిగింది. సంతోషం. మరి అదేవిధంగా జనసేన పార్టీ వారు, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారు, మరి అదేవిధంగా బీజేపీ పార్టీ వారు, ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండిస్తున్నది ఏంటంటే కుప్పానికి రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి. కుప్పానికి రెవెన్యూ డివిజన్ కోరుకోవడంలో మాకు పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కుప్పాన్ నుండి మాకు చిత్తూరుకు రావాలన్నా జిల్లాల బైఫర్కేషన్లో